శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః హరి ప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఉద్యోగ ప్రాప్తి కోసం ఏం చేయాలి, ఏం చేస్తే ఉద్యోగ ప్రాప్తి వస్తుంది. ఎప్పుడైనా కానీ నేను చాలామంది అంటూ ఉంటారు, మేము ఆ ఉద్యోగం కావాలనుకుంటున్నామండి, ఆ ఉద్యోగం మేము ఎట్లా అప్లై చేయాలో తెలియదు, అప్లై చేసాము రాలేదు. ఏదైనా అండి, పిండి కొద్ది రొట్టె, ఎంత పిండి ఉంటే అన్ని రొట్టెలు అయితే అంతే. కానీ మీరు చదివింది ఒక చదువు, చేసే ఉద్యోగం వేరేది, ఆ ఉద్యోగం రాలేదు మాకు రావాలి అంటే మాత్రం నేను చెప్పే పరిహారం మీకు పనిచేయదు. నిజం చెప్తున్నాను, నేను ఓపెన్గానే చెప్తాను. ఇప్పుడు నేను ఈ మంత్రం చెప్తాను, మీరు వెళ్ళి కలెక్టర్ని అవుతాను, ఒక అప్లై చేస్తాను అంటే రాదు. కష్టపడాలి, గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ రాయాలి. కొన్ని ఏళ్ళు కష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారు ఐఏఎస్ కోసం, కలెక్టర్ కోసం. కాబట్టి మీరు చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం రావాలి అంటే నేను చెప్పే పరిహారాన్ని మీరు ఆచరించండి. మనకి ఊరి లాస్ట్లో కాకపోయినా మనకి ఆలయాలు ఉంటాయి కదా, మనకి ఊళ్ళో దగ్గరలో ఏ ఆలయంలోనైనా కూడా రావి చెట్టు ఉంటుంది. ఇప్పుడు దేవతా వృక్షాలు అనేవి ఆలయం చుట్టూ ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. కానీ అందులో రావి చెట్టు తప్పకుండా ఉంటుంది. తెల్ల జిల్లేడు చెట్టు, రావి చెట్టు, శివాలయం అయితే బిల్వపు చెట్టు, అలాగే జమ్మి చెట్టు, మేడి చెట్టు, ఇవన్నీ రావి అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి రావి చెట్టు బాగా మహాభారీ వృక్షం. ఈ వృక్షానికి 12 రోజులు లేదా 21 రోజు నేను చెప్పబోయే పరిహారం చేయాలి. ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని మీరు జపం చేయండి. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే మేము చెయ్యంలే అంటారు, తల్లిదండ్రులు మేము చెయ్యొచ్చా అంటారు. కానీ ఎవరు చేసే పని ఎవరికి కావాలి అంటే వాళ్ళు చేస్తే ఫలితం త్వరగా వస్తుంది. లేదు, తల్లి చేస్తుందంటే సమయం తీసుకోవచ్చు. తల్లి చేస్తే ఆవిడకు ఎవరైనా ఎవరికోసం వాళ్లే చేయాలి. ఇప్పుడు ఒకళ్ళు చేసే ఉద్యోగం ఇంకెవాళ్ళు చేయటానికి వీలు లేదు కదా. కాబట్టి మీకు అవసరం కాబట్టి కొంత ఓపిక చేసుకొని భగవంతుడి యందు భక్తితో శ్రద్ధతో మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ మీరు ఈ పరిహారాన్ని చేయండి. అంతేకాని వేరే ఏమీ లేదు. అంతే కదా, ఎవరైనా కానీ. ఇంకొకటి, మనకు ఉద్యోగం రావట్లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రికమెండేషన్లు పెట్టినా, ఎంత డబ్బులు ఇస్తామన్నా ఉద్యోగం రావట్లేదు అని అంటే పూర్వజన్మలో కూడా మనం ఏదో తప్పు పాపం చేశాము. ఎవరికైనా ఉద్యోగం రాకుండా చేసిండొచ్చు, ఉన్న ఉద్యోగాన్ని పోయేలాగా చేసిండొచ్చు, వాళ్ళ ఉద్యోగాన్ని మనం లాక్కొనైనా ఉండొచ్చు. ఈ తాలూకు కర్మని మనం పట్టుకొని ప్రయాణం చేస్తూ మరుజన్మలోకి వచ్చాం. ఈ జన్మలో తప్పకుండా వాటిని అనుభవించవలసిందే. అందుకు కూడా మనకి కొంత ఆలస్యం అవ్వచ్చు. కానీ కారణం ఏదైనా కానీ అసలు ఈ ఇబ్బందే లేకుండా మాకు మేము పూజ చేస్తామమ్మా మాకు చెప్పండి అన్నప్పుడు, మీ నేను చేసే పూజతో పాటు మీరేం చేయాలి అంటే, ఆ పూజ చేసే ముందు ఏ జన్మలోనైనా ఎవరికైనా నేను ఇబ్బంది కలిగించి ఉండవచ్చు, అందువల్ల నాకు ఇప్పుడు ఉద్యోగ ప్రాప్తి అనేది లేదు, నన్ను క్షమించు, ఏ జన్మలో తెలిసి తెలియక చేశాను అని చెప్పి క్షమాపణ భగవంతుణ్ణి కోరి రావి చెట్టుకి ప్రదక్షిణ చేయాలి. అలాగే రావి చెట్టు ముందు కూర్చొని ఈ మంత్రాన్ని మీరు జపం చేయండి. చేశారు అని అంటే తప్పకుండా ఫలితం వస్తుంది. 108 సార్లు చేయాలి, 12 రోజులు కానీ 21 రోజు కానీ చేయండి. అలాగే ఈ మంత్రం స్క్రీన్ మీద వస్తుంది. మీరు ప్రతిరోజు కూడా మీరు ఈ ఛానల్ ఓపెన్ చేశారు, ఈ వీడియోని సేవ్ చేసుకోండి. చేసుకున్నారు అంటే మీరు ప్లే చేసుకుంటూ వింటూ చేయొచ్చు, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకొని ప్రతిరోజు కూడా మీరు ఒక్కరోజు జపం చేశారు అంటే 2వ రోజు నోటుకు వచ్చేస్తుంది, మీకు స్క్రీన్ షాట్ కానీ వీడియో కానీ అవసరం లేదు. కాబట్టి ఈ మంత్రం డిస్ప్లే మీద వస్తుంది, అంటే స్క్రీన్ మీద వస్తుంది కాబట్టి మీరు చూసుకోండి. ఆ మంత్రాన్ని నేను కూడా ఎలా పలకాలో ఏంటిదో కూడా చెప్తాను. ఓం నమో మాతంగేశ్వరి సర్వరాజ ముఖరంజని హ్రీం క్లీం శ్రీం ఉద్యోగం మే సాధయ సాధయ క్లీం క్లీం హ్రీం హూం ఫట్ స్వాహ అనే ఈ మంత్రాన్ని జపం చేయండి. అలాగే బియ్యము లేకపోతే బియ్యం పిండిలో కానీ పంచదార కలిపి ఈ 12 రోజులు కానీ 21 రోజు కానీ రావి చెట్టు మొదట్లో పోసి చెట్టుకి వృక్షానికి నీరు పోయండి. ఎప్పుడైనా వృక్షాలను పెంచి నీరు పోస్తే అండి జీవితంలో ఎటువంటి కష్టం అది మనకు తెలియదు. అది ఆ తెలియక ఉన్న చెట్లను నరికేసుకుంటున్నాం మనం. అందుకే ఇప్పుడు మనకు క్షామం ఏర్పడుతుంది, వర్షాలు లేవు, మనకి ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొంటున్నాం మనం. వేడి తగ్గట్లేదు ఆషాఢమాసం వచ్చినా అని అందరూ బాధపడుతున్నారు. కూరగాయలు
సరుకులు ఇవన్నీ కూడా రేట్లు పెరిగిపోతాయి వర్షాలు లేకపోతే. కాబట్టి వృక్షాలకు నీళ్లు పోయటంలో భాగంగానే ఇప్పుడు రావి వృక్షానికి కూడా బియ్యము పంచదార కానీ, బియ్యం పిండి పంచదార కానీ కలిపి ఆ చెట్టు మొదట్లో పోసి, అలాగే చెట్టుకు నీరును పోసి ఆ వృక్షరాజం ముందు కూర్చొని ఎప్పుడైనా మనం ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేస్తే మొదటగా మనము గురువుకి నమస్కరించాలి, విఘ్నేశ్వరుడికి, అలాగే తల్లిదండ్రులకి నమస్కారం చేసి ఈ మంత్రాన్ని మీరు జపం చేయండి. తప్పకుండా మీకు తగిన ఉద్యోగం లభించాలని, లభిస్తుందని కోరుకుంటూ స్వస్తి.